విశాఖ పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డు నందు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ చైర్మన్ మరియు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ బాబు కోర్ మండల్ మెయిన్ రోడ్ శ్మశాన వాటిక నుండి బర్మా కాలనీ వరకు 29.5 లక్షల రూపాయలతో తార్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ చైర్మన్ మరియు విశాఖ డైరీ మీ చైర్మన్ ఆడారి ఆనంద్ బాబు, ట్రేడ్ యూనియన్ విశాఖ సిటీ ప్రెసిడెంట్ కలిదిండి బద్రీనాథ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు అంగా రాంప్రసాద్, కనక మహాలక్ష్మి దేవస్థానం బోర్డు డైరెక్టర్ మల్ల ధన్లత మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఆడారి హరీష్, జిమ్ శ్రీను, ఉద్దా భాస్కర్ రావు, జిఎల్వి నరేష్ మరియు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డులోని ప్రజలు పాల్గొన్నారు. 60వ వార్డే కాదు 14 వార్డుల్లో కూడా సుమారుగా ఇంకా 40 కోట్ల రూపాయల వర్క్లు కూడా శాంక్షన్ రాబోతున్నాయి. తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో నిన్న కూడా మీటింగ్లో చెప్పాను నేను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల కాలంలో 11,000 కిలోమీటర్ల రోడ్లు వేయడం జరిగింది. అదే 14 నుంచి 18 వరకు టీడీపీ గవర్నమెంట్లో 7,000 కిలోమీటర్లే రోడ్లు వేయడం జరిగింది. ఇటువంటి అభివృద్ధితో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ మనసులో స్థానం ఇచ్చి రేపు పొద్దున మా అన్న తమ్ముడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఈరోజు కోరుకున్న పరిస్థితి వచ్చింది. ఏమీ చేయలేక ఈ రోజునాడు చంద్రబాబు నాయుడు వెనక నుండి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ముందుని పెట్టి చిల్లర చిల్లర రాజకీయాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే మీరు ఐటీనే తీసుకొచ్చారన్నారు, ఈరోజు ఐటీ పార్క్ కట్టినందుకు ఆ కొండంతా కూడా ఈరోజు ఏ విధంగా కట్టారు, ఒక కొయ్యి తవ్వకుండానా లేకపోతే చెట్లు కొట్టకుండా ఏ విధంగా కట్టారు. అదేవిధంగా రామానాయుడు స్టూడియోకి కొన్ని 100 ఎకరాలు ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు అనేక బిల్డింగ్లు అందులో కట్టడం జరిగింది. ఏ చెట్టు కొట్టకుండా ఏం తవ్వకుండా కూడా కట్టారు నేను అడుగుతున్నాను. అలాగే ఎన్నో ఒక్క కొండ మిగల్చుకుంటా అన్ని కొండలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరికీ దారదత్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగ్ కడుతున్నప్పటికీ దీని గురించి ప్రయత్నం రాద్దాంతం చేస్తే, ఎందుకంటే రేపు అక్కడ ముఖ్యమంత్రి గారు రావడం, ఈ ఉత్తరాంధ్రకి ఒక మేలు చేద్దామని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉంటే ఉత్తరాంధ్ర ఎప్పుడు డెవలప్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ఉత్తరాంధ్రకి 100% జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. రానున్న కాలంలో వైనాడు 175 అన్నదానికి తప్పకుండా 175 గెలుస్తాను సందర్భంగా.